లాస్ట్ ఎపిసోడ్ లో మనం నార్త్ కొరియా నియంత యొక్క క్రూరమైన అరాచకాల గురించి అతను పెట్టిన వింత వింత రూల్స్ గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్ లో నేను మీకు నాగమణి గురించి మీకు తెలియని ఎన్నో నిజాలను అద్భుతాలను చెప్పబోతున్నాను. మా ఛానల్లోని అన్ని వీడియోస్ చూడడానికి ఈ కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మనం చిన్నప్పుడు చాలా కథలు వింటాము. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అందులో కొన్ని కథలుగా మన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కొన్ని నిజాలు అని ఇంకొన్ని అబద్ధాలని అర్థం చేసుకుంటాము. ఒక్కోసారి మనం చిన్నప్పటి నుంచి విని వాటి మీద మూవీస్ చూసి కొన్ని ఫ్యాక్ట్సా కాదా అని ఆలోచించకుండా నమ్మేస్తుంటాము. అందరి గురించి చెప్పట్లేదు, బట్ మ్యాక్సిమం పీపుల్ ఇలానే ఉంటారు. మరి ఇలా మన చిన్నప్పటి నుంచి మనం విన్న చూసిన కథలలో నాగమణి ఒకటి. మోర్ ఓవర్ మన ఇండియన్ మూవీస్ లో అయితే నాగపాముని అన్ని రకాలుగా వాడేశారు. ఒక పాము ఏమైనా చేయగలదు అనే ఫుట్ ప్రింట్ మన బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయేలాగా ఎన్నో మూవీస్, బుక్స్, స్టోరీస్, సీరియల్స్ అన్ని వచ్చాయి. ఒక పాము పగబడుతుందని, పాముని చంపితే చంపిన వాళ్ళ ఫోటో చనిపోయిన పాము కళ్ళలో ఇంకో పాము చూసి వాళ్ళ మీద పగబడుతుందని, ఇచ్చాదారి నాగపాములు ఉంటాయని, అవి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మారిపోగలవని, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి. కానీ 90% పాముల మీద తీసిన మూవీ అయినా సీరియల్ అయినా హిట్ అవుతుంది. అది మన పీపుల్ మైండ్ సెట్. అసలు ఇవన్నీ నమ్మశక్యంగా లేకపోయినా మనం ఆ మూవీస్ని సీరియల్స్ని చూస్తాము. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, మనం పాముల గురించి పెంచుకున్న ఇంప్రెషన్ కరెక్టేనా? నిజంగా పాములకు దివ్య మహిమలు ఉన్నాయా? నాగమణి అని ఒకటి ఉందా? ఉంటే దానికి ఏమైనా మహిమలు ఉన్నాయా? పాములకు హిందూ సాంప్రదాయంలో లేదా పవిత్ర గ్రంథాలలో గొప్ప పీఠమే ఉంది. మనం వెళ్ళే చాలా టెంపుల్స్ లో నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటాయి. మహాశివుడి మెడలో అయినా, శ్రీ మహావిష్ణువు పాన్పు మీద శేషనాగుగా అయినా గానీ, బుజ్జగణపయ్య బొజ్జ మీద అయినా గానీ, సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా అయినా గానీ, పాములకు ఉన్న స్థానమే వేరు. అందుకే వాటి మీద ఎన్ని స్టోరీస్ వచ్చినా హిట్ అవుతుంది. బట్ సైంటిస్ట్ ఈ మాట మీద ఏమంటారు? నిజంగా పాములకు మహిమలు ఉన్నాయా? సైంటిస్ట్స్ చేసిన రీసెర్చ్ ప్రకారం పాములు పగబట్టలేవు. అవి చనిపోయాక వాటి కళ్ళలో ఎలాంటి రిఫ్లెక్షన్స్ ఉండవు. దీనికి లైవ్ రుజువు చైనా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఆహారంగా ఎన్నో పాములని చంపుకుని తింటారు. మరి పాములు వాళ్ళ మీద పగబట్టవుగా? సో సైంటిస్ట్స్ ప్రకారం పాములకు అతీత శక్తులు లేవు. వాటికున్న ఒకే ఒక శక్తి విషం. అది కూడా వాటి ఆత్మరక్షణకు మాత్రమే. ప్రతి పాముకే విషం కూడా ఉండదు. విషపూరితమైన పాములు చాలా తక్కువ కూడా. అలా అని పాములను పూజించడం తప్పని చెప్పడం మా ఉద్దేశం కాదు. అది హిందూ సాంప్రదాయంలో సనాతనంగా వస్తున్న ఒక ఆచారం. కానీ దానిని అలుసుగా తీసుకుని చాలా మంది మనలోని భయంతో వాళ్ళ ఇల్లు గడుపుకుంటున్నారు. వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండమని మనవి. కొంతమంది పామును యాక్సిడెంటల్ గా చంపామని చెప్తే దానికి పూజలు చేయాలని, అవి పగబడతాయని చెప్పి సర్పదోషం అని చెప్పి డబ్బులు సంపాదిస్తుంటారు. అలాంటి వాటిని నమ్మకండి. ఓకే, పాముల గురించి మాట్లాడుకున్నాము, వాటికి ఏం శక్తులు లేవని కూడా మాట్లాడుకున్నాము. మరైతే అసలు ఈ నాగమణి సంగతి ఏంటి? అది కూడా ఫేకేనా? కాదుగా, నాగమణి అన్నది నిజంగా ఉంది. అవునండి, నిజమే, నాగమణి ఉంది. కానీ మీరు అనుకున్నట్టు దానికి స్పెషల్ పవర్స్ ఏమీ లేదు. అలా అని పవర్లెస్ కూడా కాదనుకోండి. ఓ సరే, కన్ఫ్యూజ్ చేస్తున్నా కదా. అసలు ఏంటి నాగమణి స్టోరీ? అసలు ఆ నాగమణి అనేది ఎలా ఉంటుంది, ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఆగిపోండి, దానికి మించి ఆలోచించకండి. ఎందుకంటే మళ్ళీ మీరు మన మూవీ సొల్యూషన్లో పడిపోతారు. మనం మన చాలా మూవీస్ ప్రకారం ఒక పాము 100 లేదా 1000 సంవత్సరాలు బతికితే దానికి నాగమణి వస్తుంది అంటారు. అదంతా నిజం కాదు. కింగ్ కోబ్రా అనే నాగపాము యొక్క సగటు లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా? 9 ఇయర్స్ మాత్రమే. మరి నాగమణి ఎలా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మీకు ముత్యం ఎలా ఫామ్ అవుతుందో తెలుసా? సముద్రంలోని నత్తలు వాటి నోటి నుండి విడుదలయ్యే కాల్షియం కార్బొనేట్ని ఆల్చిప్పలో సేవ్ చేస్తాయి. అవి అలానే లోపల గట్టిపడుతూ ముత్యం లాగా ఫామ్ అవుతుంది. అలాగే కింగ్ కోబ్రా అదే నాగపాము తినేటప్పుడు లేదా భూమి మీద పాకుకుంటూ వెళ్ళేటప్పుడు అరుదుగా ఒక్కోసారి కొన్ని రాళ్ళు దాని నోటి లోపల పోతుంటాయి. జీర్ణాశయం దాకా చేరేవి అన్నీ అరిగిపోతాయి. కానీ కొన్నిసార్లు వాటి విషపు కూరల దగ్గర చిన్న చిన్న రాళ్ళు ఇరుక్కుపోతాయి. వాటికి మన చేతులు కానీ టూత్ పిక్ కానీ లేదు కదా తీసేసుకోవడానికి. సో ఆ రాళ్ళు అక్కడే ఇరుక్కుపోతాయి. అక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా న్యాచురల్గా ఆ విషపు కూరలలోని కెమికల్స్ వలన ఆ రాళ్ళ చుట్టూ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అది కొన్ని రోజులకు గట్టిగా ముత్యంలాగా తయారవుతుంది.
ఆ లోపల ఇరుక్కుపోయిన రాయి సైజ్ బట్టి ఆ విషం యొక్క కెమికల్ లేయర్స్ బట్టి ఆ నాగమణి సైజ్ డిసైడ్ అయ్యి ఉంటుంది. అలా అయిన వాటిని మన మనుషులు బలవంతంగా బయటకు తీస్తారు. అవి నాగపామును చంపి అయినా కానీ లేకపోతే ఆ నాగపాముని హింసించి దాని విషపు కూరలు పీకేటప్పుడు ఆ రాయి ఏదైతే ఆ విషపు కూరలకి అతుక్కొని ఉంటుందో అది కూడా బయటకు వస్తుంది. వాటిని నాగమణి అంటారు. పాము విషంలో ఎన్నో మెడికల్ హర్బ్స్ దాగి ఉన్నాయని చాలామందికి తెలుసు. అలాగే ఆ విషం వలన ఏర్పడిన లేయర్ కూడా ఘన పదార్థం కావటం చేత ఆ మణికి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇది సైంటిస్ట్ చెప్పిన నిజం. దీనినే వ్యాపారంగా చేసుకుని చాలామంది నాగపాములను చంపి వాటి నోటిలో నుండి ఆ రాయిని, అదే నాగమణిని, బయటికి తీసి అమ్ముతుంటారు. మన మూఢనమ్మకాలతో మనకు తెలియకుండా చాలా పాముల హత్యకు కారణమవుతుంటాము. ఇది మన ఎన్వైరన్మెంట్కి మంచిది కాదు. మన ఎకోసిస్టంలో అన్ని జంతువులు ఉంటేనే అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది కాదని ఏ ఒక్కటి ఎక్కువ అయినా తక్కువ అయినా ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది మన అందరికీ హానికరం. దీనిని మనసులో పెట్టుకొని ఈసారి ఎవరైనా నాగమణి, అందులో శక్తులు, పాము పగలు ఇలాంటివి లేదా సర్పదోషం అని అంటే వాళ్ళకు కూడా సైన్స్ అర్థమయ్యేలాగా చెప్పండి. సేవ్ ఎన్వైరన్మెంట్. డోంట్ టేక్ ఎనీథింగ్ యాజ్ గ్రాంటెడ్. వి కేమ్ హియర్, వి లివ్ హియర్ అండ్ వి మూవ్ ఆన్ వితౌట్ హార్మింగ్ ఆర్ డిస్టర్బింగ్ ఎనీథింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇండియా నుండి కోహినూర్ కాకుండా ఇంకా విలువైన వస్తువులు ఏవేవి బ్రిటిష్ వారు దోచుకెళ్లారో వాటి గురించి, వాటి చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.